హే గాయ్స్, మధు హియర్. ఈరోజు నేను మీకు చెప్పబోయేది ఒక కాంటాక్ట్ ఫామ్ మన కాంటాక్ట్ అస్ పేజ్లో ఎలా యాడ్ చేయాలన్నది. సో మనకి మామూలుగా తెలుసు కాంటాక్ట్ పేజ్ అంటే ఏంటో. మనం వెబ్ అడ్మినిస్ట్రేటర్ని కలవాలని మాట్లాడాలనుకుంటే అప్పుడు ఏం చేస్తాం, మనం సింపుల్గా కాంటాక్ట్ ఫామ్ యూజ్ చేసుకుని జస్ట్ దాన్ని ఫిల్ చేస్తే మనం ఎవరైతే వెబ్సైట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళతో డైరెక్ట్గా మనం కాంటాక్ట్ చేయొచ్చు అన్నమాట. సో ఇలా మనం కాంటాక్ట్ ఆప్షన్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇదే మన వెబ్సైట్లో ఎలా యాడ్ చేయాలి కోడింగ్ రాయకుండా అనేది చూద్దాం. ముందుగా మనం ప్లగిన్స్లో యాడ్ న్యూ ప్లగిన్ అని క్లిక్ చేసి ఇక్కడ సెర్చ్లో కాంటాక్ట్ ఫామ్ 7 అని టైప్ చేస్తే మనకి ఇక్కడ ఫస్ట్ వస్తుంది అన్నమాట, కాంటాక్ట్ ఫామ్ 7 అని. ఓకే, దీన్ని మనం యాక్టివేట్ చేసుకోవాలి లేదా ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. వన్స్ మీరు ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకి ఇక్కడ డాష్బోర్డ్లో మనకి కాంటాక్ట్ అనేది రావడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ మీరు యాడ్ న్యూ అని క్లిక్ చేశారనుకోండి, మనకి ఇక్కడ ఒక ఎంటీ ఫామ్ అనేది క్రియేట్ అవ్వడం జరుగుతుంది ఇలాగా. ఓకే, ఈ ఎంటీ ఫామ్లో మనం ఇలా మన నేమ్, ఈమెయిల్ అడ్రస్, సబ్జెక్ట్ అలాగే మెసేజ్ ఇక్కడ రాయొచ్చన్నమాట. జస్ట్ ఇక్కడ మనకి పైన ఆప్షన్లు కనబడుతున్నాయి కదా, ఏ ఆప్షన్ కావాలనుకుంటున్నామో ఆ ఆప్షన్ క్లిక్ చేస్తే మనం ఆ కోడింగ్ అనేది డైరెక్ట్గా ఇక్కడ యాడ్ అవ్వడం జరుగుతుందన్నమాట. నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. ఫస్ట్ యువర్ నేమ్ అని చూసారా, సో ఇక్కడ నేను ఒకటి రాయాలనుకోండి. జస్ట్ మీరు ఇక్కడ టెక్స్ట్ ఆప్షన్ అని క్లిక్ చేసి ఇక్కడ మనకి అడుగుతుందన్నమాట నేమ్ ఏంటన్నది. సో నేను సింపుల్గా రాసింది, లాస్ట్గా రాసింది ఏంటంటే లాస్ట్ నేమ్ అని రాశాను. అలాగే డిఫాల్ట్ వాల్యూ లాస్ట్ నేమ్ హియర్ అంటే ఒక బాక్స్లో మనకి ఖాళీ చూపిస్తుంది అన్నమాట. వన్స్ మీరు ఇలా చేసి ఇన్సెట్ ట్యాగ్ అని క్లిక్ చేశారనుకోండి, ఆ ట్యాగ్ అనేది మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. చూసారా, ఆటోమేటిక్గా టెక్స్ట్ లాస్ట్ నేమ్ హియర్. ఓకే, సో అలాగే మనం దీన్ని రిక్వైర్డ్ ఫీల్డ్ కూడా చేయొచ్చు అన్నమాట. అంటే మనం ఇప్పుడు కాంటాక్ట్ అస్ ఫామ్ టైప్ చేస్తున్నప్పుడు కొన్ని రిక్వైర్డ్ అంటే మ్యాండటరీ కంపల్సరీ అంటే కంపల్సరీగా టైప్ చేయాలన్నది. ఒకవేళ మీరు ఈ ఫీల్డ్ కంపల్సరీ చేయాలనుకోండి దీన్ని టిక్ చేయండి, లేదా టిక్ చేయని అవసరం లేదు. ఓకే, సో ఇలా మనం ఈ కాంటాక్ట్ అస్ ఫామ్ని క్రియేట్ చేయొచ్చు అన్నమాట డిఫాల్ట్ ఆప్షన్స్లో. చూసారా, ఇక్కడ యువర్ నేమ్, ఈమెయిల్ అడ్రస్. సో నేమ్కి ఏంటంటే టెక్స్ట్, ఈమెయిల్ అడ్రస్కి ఈమెయిల్, అలాగే మెసేజ్కి టెక్స్ట్, అలాగే సబ్మిట్కి సబ్మిట్ బటన్. ఓకే, అలాగే మీరు క్విజ్ కూడా కండక్ట్ చేయొచ్చు అన్నమాట. చూసారా, క్విజ్ ఆప్షన్. ఓకే, అలాగే మధ్యలో మీరు క్యాప్చా కూడా ఎంటర్ చేయొచ్చు. రీక్యాప్చా అని యూజ్ చేసుకుని మనం క్యాప్చా ఎంటర్ చేయొచ్చు అన్నమాట సెక్యూరిటీకి. వన్స్ మీరు ఇలా చేసిన తర్వాత నెక్స్ట్లో మనకి మెయిల్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓకే, ఈ మెయిల్ అనే ఆప్షన్ యూజ్ చేసుకుని మనం వన్స్ మీరు ఎవరైనా విజిటర్ మీకు కాంటాక్ట్ ఫామ్ చేశారనుకోండి అది ఎక్కడికి వెళ్ళాలి అన్నది. ఓకే, ఇక్కడ ఈమెయిల్ ఐడి టైప్ చేశారనుకోండి మీ మెయిల్ ఐడి, వన్స్ కాంటాక్ట్ ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత విజిటరు అందులో ఏవైతే ఉన్నాయో నేమ్, ఈమెయిల్ ఐడి, కంటెంట్, అలాగే లాస్ట్ నేమ్ ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ మీకు ఈ మెయిల్కి రావడం జరుగుతుందన్నమాట. ఓకే, అలాగే ఆ మెయిల్కి వచ్చే ముందు ఫ్రమ్ ఎక్కడి నుంచి మీ మెయిల్ ఐడి ఇచ్చుకోవచ్చు, అలాగే దాని సబ్జెక్ట్ యువర్ సబ్జెక్ట్. చూసారా, మనకి ఇక్కడ ఈ మెయిల్ ట్యాగ్స్ మనం యూజ్ చేసుకుని ఇక్కడ రాయొచ్చన్నమాట. సో జస్ట్ మీకు ఇక్కడ చూస్తేనే అర్థమైపోతుంది యువర్ నేమ్, నేమ్ కావాలనుకుంటే నేమ్, ఈమెయిల్ ఐడి, అలాగే సబ్జెక్ట్ మెసేజ్. ఓకే, సో ఇలా మనం దీన్ని ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వన్ మెసేజ్. ఒకవేళ విజిటర్ సబ్మిట్ చేసిన తర్వాత బటన్, ఒకవేళ ఆ మెసేజ్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయిందనుకోండి మనం ఇక్కడ డిఫాల్ట్గా మెసేజ్ కూడా రాయొచ్చన్నమాట. చూసారా, థ్యాంక్ యూ ఫర్ యువర్ మెసేజ్, ఇట్ హ్యాస్ బీన్ సెండ్. ఒకవేళ మెసేజ్ సక్సెస్ఫుల్ సెండ్ అవుతుంది. ఒకవేళ ఫెయిల్ అయిందనుకోండి, దే వాజ్ అన్ ఎర్రర్ ట్రైయింగ్ టు సెండ్ యువర్ మెసేజ్, ప్లీజ్ ట్రయింగ్ లెటర్. సో ఇలా మనం ఒక మెసేజెస్ కూడా మనం డిఫాల్ట్ మెసేజ్ కూడా మనం క్రియేట్ చేయొచ్చు అన్నమాట ఈ కాంటాక్ట్ ఫామ్లోనే. ఓకే, వన్స్ ఇలా మనం అంతా కంప్లీట్ చేసిన తర్వాత మనకు చూసారా ఇక్కడ పైన కాపీ ది షార్ట్ కోడ్ అండ్ పేస్ట్ ఇంటూ యువర్ పోస్ట్. సో జస్ట్ మీరు అప్పుడు ఏం చేస్తారంటే దీని మీద ఒకసారి క్లిక్ చేశారనుకోండి అంతా సెలెక్ట్ అవుతుంది. రైట్ క్లిక్ చేసి కాపీ చేసి ఇప్పుడు మన పేజ్లోకి వెళ్ళి ఇక్కడ మనం ఆ షార్ట్కట్ కోడ్ని ఇక్కడ మనం పేస్ట్ చేయాలన్నమాట. వన్స్ నేను పేజ్లో ఇక్కడికి వచ్చిన తర్వాత నా షార్ట్కట్ కోడ్ని ఇక్కడ పేస్ట్ చేయాలి. చూసారా, నేను పేస్ట్ చేశాను ఇక్కడ ఫామ్ 7 ఐడి నెంబర్ అని వచ్చి టైటిల్, దాని పేరు. ఇలా మనం పేస్ట్ చేసి పబ్లిష్ లేదా అప్డేట్ చేసామనుకోండి, సో మన పేజ్ మీరు ఎక్కడైతే మీరు ఆ కోడ్ని పేస్ట్ చేశారో ఆ పేజ్ దగ్గరికి వెళ్తే మీకు కాంటాక్ట్ ఫామ్ మనకి ఇలా కనబడడం జరుగుతుందన్నమాట. చూసారా, యువర్ నేమ్, యువర్ ఈమెయిల్ ఐడి, సబ్జెక్ట్, అలాగే యువర్ మెసేజ్. వన్స్ ఇలా కంప్లీట్ అయిన తర్వాత సెండ్ అన్న ఆప్షన్ క్లిక్ చేశారనుకోండి ఈ మెసేజ్ మనకి సెండ్ అవుతుందన్నమాట. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి, కొత్త వీడియోస్ మీ మెయిల్కి రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో, బై బై.